గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఫిబ్రవరి 7వ తారీఖున రాత్రి అర్ధరాత్రి చైనా దేశంలో ఒక క్రిస్టియన్ డాక్టర్ అతను తన డైరీలో ఏం రాసుకున్నాడో ప్రపంచంలో ఈరోజు అందరికి కూడా అవైలబుల్గా అది ఉంది. అతడు రాసినటువంటి ఆ ఉత్తరం, రాసినటువంటి ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క వ్యక్తి పేరు డాక్టర్ లివెన్ లివాంగ్. లివెన్ లివాంగ్ అనేటువంటి ఈ డాక్టర్ గారు, ఎక్కడే కరోనా వైరస్ ప్రపంచానికి వ్యాప్తి చెందిందో, ఎక్కడికి ఎక్కడి నుంచి అయితే ప్రపంచానికి ప్రాకిపోయిందో, ఆ ప్రాంతం పేరు వుహాన్ అనేటువంటి ప్రాంతం, వుహాన్. ఆ వుహాన్ ప్రాంతంలో ఈ వ్యక్తి డాక్టర్గా ఉన్నాడు. నవంబర్లోనే చాలామందిని ఈ వైరస్ బారిన పడినటువంటి వారిని హాస్పిటల్ తీసుకొచ్చారు. చాలామంది నిమోనియాతో బాధపడటం, జలుబుతో, దగ్గుతో, ఈ శ్వాస సంబంధించిన సమస్యలతో తీసుకొస్తూ ఉన్నారు. డాక్టర్కి అర్థం కాల, ఏంటిది మామూలు నిమోనియానేమో అనుకున్నారు. కానీ ఈ డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఇది ఒక వైరస్, ఇది ఒక అంటు రోగము, ఇది ఒక వైరస్ అని నవంబర్ మాసంలోనే కనుగొన్నాడు ఈ యొక్క క్రిస్టియన్ డాక్టర్, లీ అనేటువంటి క్రిస్టియన్ డాక్టర్. వెంటనే ఈ విషయాన్ని రాబోతున్న భయంకరమైన ఉప్పెనండి, భయంకరమైన శ్రమ రాబోతూ ఉంది, ఈ యొక్క కంటేజియస్ ఈ వైరస్ ప్రపంచ దేశాలకు ప్రాకిపోద్ది, అందుని బట్టి మీరు ఇప్పుడే చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ చైనా గవర్నమెంట్కి చెప్తే, అక్కడ ఉన్నటువంటి వారు ఏమన్నారు తెలుసా, నువ్వు హింసాత్మక ధోరణిలో ప్రజల్లో భయాందోళన కలుగు చేస్తున్నావా, ఏదో వైరస్ వచ్చింది, మన దేశం పరువేం కావాలా, ఇలాంటి వైరస్ వచ్చిందని అందరూ దేశస్తులందరూ కూడా ప్రపంచంలో వారందరూ కూడా మనల్ని ఆడిపోసుకుంటారు, అందుని బట్టి నువ్వెక్కడ చెప్పద్ది, ఇది వైరసే కాదు, దేశద్రోహి అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేసేసారండి. ఎవరినే మంచి చెప్తే ఏం చేశారు, జైల్లో పాడేశారు. జైల్లో పాడేస్తే కానీ జైల్లో వేయబడేంత కాలము అనేక మందికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు తెలుసా, దేవుని వాక్యం మీద నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. తన జీవితంలో దేవుడు నాకు ఈ బాధ్యతనిచ్చాడు, ఒక పర్పస్ నాకుంది, ఈ లోకంలో బ్రతుకుతానంటే నా జీవితానికి ఒక అర్థం ఉంది, ఈ లోకంలో బ్రతుకుతానంటే సమాజాన్ని నేను ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానం ద్వారా అనేక మందిని రక్షించాలి. నేను మార్నింగ్ కూడా మాట్లాడుతూ వచ్చాను, మనం జ్ఞానంలో అభివృద్ధి పొందాలి, జ్ఞానంలో వర్ధిల్లాలి. జ్ఞానవంతులు ఇతరులను ఏం చేస్తాడు, రక్షిస్తాడట. నీకు నిజంగా జ్ఞానం ఉంటే పాపం నుంచి రక్షిస్తావు, జ్ఞానం కలిగిన వాడే రక్షించగలుగుతాడు. నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు జ్ఞానహీనుడు రక్షించగలుగుతాడా, అగ్నిలో కాలిపోతున్న వ్యక్తిని జ్ఞానం కలిగినటువంటి వాడే చాకచక్యంగా వెళ్ళి రక్షించగలుగుతాడు. జ్ఞానం కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడే. ఆ వ్యక్తి అనేక మందిని ఆయన మంచి ట్రీట్మెంట్ ఇచ్చి కొంతమందిని ఆ వైరస్ నుంచి బయటికి కూడా తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. కానీ గవర్నమెంట్ వారు సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆ వ్యక్తి కూడా ఆ వైరస్ సోకింది. రోజు రోజుకి కృషించిపోతున్నాడు ఆ వ్యక్తి. నవంబర్ నుంచి, అంటే నవంబర్ మిడ్ నవంబర్ నుంచి ఆ వ్యక్తి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు, జైల్లోనే ఉన్నాడు. కానీ మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు రాత్రి చనిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అంటే అతనికి వచ్చిన వ్యాధి ద్వారా మరణ పడక మీద ఉన్నాడు, ఆఖరి గడియల్లో ఉన్నాడు. వెంటనే తన డైరీలో ఈ విషయాన్నంతా కూడా చెప్తా ఉన్నాడు, నేను నవంబర్లోనే గవర్నమెంట్ వారికి చెప్పాను కానీ ఏ ఒక్కరూ నన్ను నమ్మలేదు, ఏదో నేను దేశద్రోహిగా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు ఈ వైరస్ చైనా దేశంలో చాలామందికి ప్రాకిపోయింది, ఇంకా రావున్న దినాల్లో చాలామందికి ఈ వ్యాధి అంటుకోబోతా ఉంది, గొప్ప కలవరం ప్రపంచ దేశాల్లోకి వస్తూ ఉంది, నేనైతే మరణిస్తున్నాను, యేసు రక్తం చేత నా ప్రతి పాపాన్ని కడుక్కున్నాను, నేను రక్షణ పొందాను, నేను మరణానికి భయపడలేదు, నేను మరణానికి భయపడలేదు. మరణము నాకు ఒక అదొక పరలోకరాజన సింహద్వారమే కానీ నా జీవితాన్ని ముగింపు కాదు, నా దేవుణ్ణి మహామహిమతో చూడబోతా ఉన్నాను. ఆ గొప్ప వెలుగుని, కోటి సూర్యులు తేజస్సు మానంతో తేజోమాయంగా వెలుగుతున్నటువంటి యేసుని నేను చూడబోతున్నాను, ఆ పరలోక సైన్య సమూహాన్ని చూడబోతున్నాను, ఆ తర్వాత 24 పెద్దలు నేను చూడబోతున్నాను, నా పితరులు నేను చూడబోతున్నాను, అబ్రహాం ఇస్సాకు యాకోబును చూడబోతున్నాను. ఎంత గొప్ప వైభవం, ఎంత గొప్ప వైభవం అని చెప్పి ఆనందంతో ఆ వ్యక్తి ఆనందంతో ఆ లెటర్ని రాస్తూ, నేను భయపడలేదు మరణానికి అని చెప్పి మీరు కూడా యేసు ప్రభువు నమ్ముకునండి, యేసు ప్రభు విశ్వాసం ఉంచండి, సత్యం బయటపడుతుంది, ఖచ్చితంగా ఈ లెటర్ బయటపడుతుంది, అప్పుడు నా నిర్దోషత్వాన్ని అందరూ తెలుసుకుంటారు. దేశద్రోహాన్ని పేరేశారుగా, నా యొక్క నిర్దోషత్వము, నా యొక్క నమ్మకత్వము, దేవుని ఆరాధించే గుణం బయటపడుతుంది అని చెప్పి ఆ వ్యక్తి ఫిబ్రవరి 7వ తారీఖున రాత్రి 2:58 ఈ యొక్క లివెన్ లివాంగ్ అనేటువంటి ఆ డాక్టర్ తన తుది శ్వాసను అతడు విడిచాడు. ఆ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది, నెత్తి నోరు కొట్టుకున్నారు, అయ్యో నవంబర్లోనే ఈ విషయం గురించి, ఈ కరోనా వైరస్ గురించి ఒక డాక్టర్ ద్వారా దేవుడే సమాచారం పంపిస్తే ఇవిల్లా, హెచ్చరిక సంకేతాలు ఏమిల్లా, మా జీవితాలు ఇలా అయిపోయినాయి. ఆ రోజు నుంచి ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయిందండి అది, చైనా దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయింది,
అమెరికా, లండన్, ఫ్రాన్స్, ఇటలీ ఆ తర్వాత ఏషియన్ కంట్రీస్ లో చాలా దేశాలకి ఈ యొక్క కరోనా వైరస్ వ్యాపించేసింది. అనేక మంది రాజేడు వాతావరణం మన భారతదేశానికి వచ్చేసింది. వాస్తవానికి వేరే దేశాల్లో అత్యధిక జనసాంద్రత ఉండదు, కానీ హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మన భారతదేశం ఉంటుంది. ఒక తక్కువ ప్రాంతంలో ఎక్కువ మంది నివసిస్తారు, ప్రబలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది భారతదేశం లాంటి దేశాల్లో. భారతదేశానికి వచ్చేసింది, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు, ఎంతమందికి సోకిందో ఇప్పటివరకు మనకు తెలియదు, ఎటువంటి భయంకర పరిస్థితులు రాబోతుంది. కానీ దేవుడు ఒక హెచ్చరికను జారీ చేస్తే దాన్ని వినలేదు వాళ్ళు. ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితాన్ని ఆలోచన చేస్తే ఆ వ్యక్తికి తన భార్య 8 మంత్స్ ప్రెగ్నెంట్ అండి, 8 నెలల ప్రెగ్నెంట్ తన భార్య. నిజంగా ఇంకొక నెల అయితే ఆ భార్య ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అయినా సరే ఈ యొక్క వ్యక్తి మరణానికి భయపడలా, ధైర్యంతోనే మరణాన్ని ఎదిరించి నేను ప్రభువుతో ఉండబోతున్నాను, మరణం విలువైనది, మరణం ప్రశస్తమైనది, మరణం నా జీవితంలో లాభదాయకమని చెప్పి నా పరుగును కడముట్టించాను. ఐ హావ్ ఫాట్ ద గుడ్ ఫైట్, విశ్వాసమును కాపాడుకున్నాను, నా యొక్క పోరాటాన్ని ఏం చేశాను, కడముట్టించాను. అపోస్టలుడైన పౌలు చెప్తాడుగా, నా పరుగును ఏం చేశాను, ఐ హావ్ రన్ ద గుడ్ రేస్, మంచి పోరాటము నేను పోరాడితిని, నా పరుగు కడముట్టించుదని నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఈరోజున ఎంత గొప్ప డిక్లరేషన్ అండి, మరణానికి సిద్ధపడి వారు మరణించారో. ఈరోజు నీవు ఆ యొక్క విషయాన్ని చెప్పగలవా, నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానని చెప్పగలవా, నా పరుగు కడముట్టిస్తున్నానని చెప్పగలవా, నా రేస్ దేవుడు నా ముందుంచి నా పరుగు పందులో నమ్మకంగా నేను పరిగెత్తానని చెప్పగలవా? ప్లీజ్ సహోదరుడా, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు విశ్వాసం ఎగిరిపోతుంది చాలామందిలో. ఏం దేవుడు అండి, దేవుడు ఉంటే నాకు ఇటువంటి శ్రమలు ఎందుకు రావాలంటున్నావు? ఈరోజున విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా? కలిముల్లో, లేముల్లో, నిందల్లో, అవమానాల్లో, ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యాల్లో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? చిన్న శ్రమలు రాగానే ఎవడో వచ్చేదో అంటే యేసు ప్రభువుని మీరు నమ్ముకున్నారా, ఆ తక్కువ కులస్తుల దేవుళ్ళలో మీరు కలిసిపోయారా, ఆ విదేశీ మతంలో మీరు దిగిపోయారంటే విశ్వాసం ఎగిరిపోతుందా? నిందల్లో, అవమానాల్లో కూడా విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాసాలకు ఉండాలి. ఏది నీ విశ్వాసం, ఏది నీ నిరీక్షణ, ఏది నీ త్యాగం? విశ్వాసగా చలామణి అవుతున్నావు, క్రైస్తుడిగా చలామణి అవుతున్నావు, కానీ క్రీస్తు లాంటి లక్షణాలు నీలో లేవే. అర్థం చేయండి, ఈ యొక్క వ్యక్తి వెరీ ఇన్స్పైరింగ్. నేను ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు, లిమెన్ లివామ్ గురించి చదువుతున్నప్పుడు, దేవుడు ఆ వ్యక్తి ద్వారా ప్రపంచానికి ఒక కాషన్ ఇప్పించాడు, హెచ్చరిక. వినరా? వినలా. అందుని బట్టి భయంకరమైన ఉప్పిన భారతదేశంలో కావచ్చు, ప్రపంచ దేశాల్లోకి వచ్చిందనే చెప్పచ్చు, కానీ వ్యక్తి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, అంతవరకు పోరాడాను అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఎవరు భయపడద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు, మీ జీవితాలు ఇది కలవరపడద్దు. దేవుని సమర్పించండి, ప్రార్థిద్దాం, నమ్మకంతో ప్రభుని సేవిద్దాం. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించునుగాక.